జూలై 3, ఇది భారతదేశంలోని క్రైస్తవులకి ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకు అని మనం చరిత్రలోకి వెళ్ళి పరిశీలించినట్లయితే, జూలై 3ను చాలా కాలం నుంచి కూడా శ్రీసభ పునీత థామస్ వారి దినోత్సవంగా కొనియాడుతూ ఉంది. పునీత థామస్ వారు మనకు తెలియనటువంటి వ్యక్తేమీ కాదు, క్రీస్తుకు ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడే ఈ థామస్. ఈ థామస్ పుట్టింది ఇజ్రాయెల్లో అయినప్పటికీ మరణించింది మాత్రం ఇండియాలోనే. అందువల్లే థామస్ వారు అంటే మనకు చాలా సుపరిచితుడు. మనకి భారతదేశంలో ఆయన చరిత్ర మొదలు కాకపూర్వమే ఇజ్రాయెల్ దేశంలో ఆయన చరిత్ర ప్రారంభమైంది. అది యేసుక్రీస్తును అనుసరించడంతో ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు అనేటువంటి వర్గంలో, యేసుక్రీస్తు అనేటువంటి శిష్యుల యొక్క వర్గంలో పునీత థామస్ వారు లేకపోయినట్లయితే ఈరోజు మనకు ఆయన గురించి తెలిసేది కాదు. సో యేసుక్రీస్తుతో ఆయన చరిత్ర ప్రారంభమైంది. అందులోనూ ప్రత్యేకించి యేసుక్రీస్తును ఆయన ఒక సందేహం యేసుక్రీస్తు పట్ల ఆయన చూపించాడు. దానితో ఆయన ఇంకా చాలా పాపులర్ అయ్యాడు అని చెప్పొచ్చు. అదేంటంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. కొంతమంది శిష్యులకు కనిపించాడు, కొంతమంది స్త్రీలకు కనిపించాడు. అయితే యేసుక్రీస్తు వారికి కనిపించినటువంటి ఆ సమయంలో ఆ శిష్యులతో పాటుగా పునీత థామస్ వారు వారితో లేరు. సో అప్పుడు థామస్కు ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే యేసుక్రీస్తు నిజంగానే తిరిగి లేచాడా లేదా, నేను ఎలా నమ్మాలి దీన్ని అని ఆయన ఒక మదనంలో ఉండిపోయాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఈ విధంగా తిరిగి లేచాడు అని ఇతర శిష్యులు ఆయనకు చెప్పినప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని నేను నమ్మాలంటే ఆయన గాయాల్లో నేను చేతులు పెట్టి చూడాలి, అప్పుడే నేను నమ్ముతాను. నా వేలు ఆయన గాయాల్లోకి వెళితే కానీ నేను దాన్ని నమ్మలేను అని పలికాడు. సో ఆ మాటతో డౌటింగ్ థామస్ అని పిలుస్తూ ఉంటారంటే సందేహపరుడు, ఈయన యేసుక్రీస్తును అనుమానించినటువంటి వ్యక్తి అని చాలామంది చెబుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా థామస్ వారు పాపులర్ అయ్యారు. అయితే ఆయన అంతటితో ఆగిపోలేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. పునీత థామస్ వారు చాలా సాధారణ వ్యక్తి, నీలాంటి నాలాంటి వ్యక్తి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుతో పాటు ఆయన 3 సంవత్సరాలు తిరిగాడు, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను చూశాడు. చూసినప్పటికీ కూడా ఆయనలో ఆ డౌట్ మిగిలిపోయింది, యేసుక్రీస్తు నిజంగా తిరిగి లేచాడా లేదా, లేస్తే నేను ఎలా నమ్మాలి అనేటువంటి ఒక ప్రశ్న ఆయన మనసులో ఉండిపోయింది. అయితే యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి ఆయన కనిపించాడు, ఆయనకి ఆయనకు ఉన్నటువంటి డౌట్ని యేసుక్రీస్తు తీర్చాడు, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, పునీత థామస్ వారు ఎగ్జాక్ట్గా మనలాంటి వ్యక్తి. ఈరోజు మన జీవితంలో కూడా ఒక సమస్య వస్తుంది, లేదంటే ఏదైనా మనం అనుకున్నది జరగకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నిజంగానే నా జీవితంలో దేవుడు ఉన్నాడా, నేను దేవుణ్ణి ఎలా నమ్మాలి, నా కష్టం నుంచి నేను బయటపడలేకపోతున్నాను, మరి నేను దేవుణ్ణి ఎలా నమ్మాలి అనేటువంటి డౌట్ ఈ రోజుకి మనలో వస్తూ ఉంటుంది. సో ఆ రోజు డౌటింగ్ థామస్ చూపించింది ఒక అవిశ్వాసమే అయితే, ఈరోజు మనం చూపించేది కూడా అవిశ్వాసమే అవుతుంది. కాబట్టి ఆయనను ఒక అవిశ్వాసపరుడుగానో, లేదంటే ఆయన యేసుక్రీస్తును నమ్మలేదు అనేటువంటి విషయం పరంగానో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనుషుల్లో ఉండేటువంటి ఒక సాధారణ డౌట్. సో పునీత థామస్ వారు సాధారణ వ్యక్తి, సాధారణ మనిషి, అందుకే ఆయన డౌట్ పడ్డాడు. ఇంకో విషయం ఏంటంటే, మనకు ఎప్పుడైతే డౌట్స్ వస్తాయో అప్పుడే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన అనేది దానికి సమాధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు విషయంలో థామస్ గారు చూపించిన డౌట్ను చూడండి, నేను ఆయన గాయాల్లో వేలు పెడితే తప్ప నమ్మను అన్నాడు. కానీ యేసుక్రీస్తు ఆ డౌట్ను పట్టుకొని ఒక భావి తరాలకి ఒక సందేశాన్ని ఇచ్చాడు. అదేంటంటే, థామస్ ఇదిగో ఈరోజు నువ్వు చూసి నన్ను నమ్మావు, కానీ చూడకుండా నన్ను నమ్మేటువంటి వ్యక్తులు మరింత ధన్యులు అని చెప్పాడు. అంటే థామస్కి ఈ డౌట్ రాకపోయి ఉండంటే ఈరోజు మనమంతా ధన్యులం అయ్యే వాళ్ళం కాదు. ఎందుకంటే ఈరోజు నువ్వు నేను యేసుక్రీస్తును చూడలేదు. ఆ రోజు శిష్యుల దగ్గర నుండి చూశారు, అది ఓకే. కానీ ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి తరాలంతా కూడా శిష్యులు చెప్పినటువంటి మాటలను నమ్మారు. ఆ తర్వాత శిష్యులు చెబుతూ వస్తున్నటువంటి మాటలను ఈ రోజుకి మనం నమ్ముతున్నాం. అలా నమ్ముతున్నామంటే మనం ఇంకా ధన్యులం అని యేసుక్రీస్తు ఆ రోజు థామస్ అడిగినటువంటి డౌట్కి సమాధానంగా చెప్పాడు. సో థామస్ వారి చరిత్రను మనం పరిశీలించినట్లయితే, ఆయన ఆషేరు అనే గోత్రానికి చెందినవాడు, దిదుమా అని పిలువబడేవాడు. సో సాధారణంగా అక్కడి భాషలో దిదుమా అంటే కవలలు అని అర్థం. ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టినవారని అర్థం. అయితే థామస్ ఒక్కరే మనకు పరిచయం అయి ఉన్నారు. సో అతని సోదరుడు మరి ముందు పుట్టాడా వెనక పుట్టాడా అనేది మనకు తెలీదు. ఆ విషయాలు బైబిల్లో మనకు రాయబడలేదు. అదేవిధంగా థామస్ వ్యక్తపరిచినటువంటి ఒక డౌట్తో ఆయన పిరికివాడని లేదా యేసుక్రీస్తును అనుసరించలేదని మనం అనుకోలేము. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప ధైర్యవంతుడు అంటే, లాజరు ఘటన విషయంలో మనకి ఇది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేపడానికని అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఆ వెళ్ళేటువంటి సమయంలో శిష్యులంతా ఏమంటారంటే, ఇదిగో యేసుక్రీస్తు మనం అక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ చాలామంది మనల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళవద్దు అని వారించారు. అయితే అప్పుడు యేసుక్రీస్తు మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. ఆ సమయంలో పునీత థామస్ వారు మాట్లాడు
మాట్లాడుతూ ఇతర శిష్యులతో ఈ విధంగా అంటూ ఉన్నాడు, అవసరమైతే మనం వెళ్ళి ఆయనతో పాటు మరణిద్దాం రండి అని చెబుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు మరణానికంటే ముందే మరణించడానికి సిద్ధమైనటువంటి వ్యక్తిగా మనకి పునీత థోమస్ వారు కనిపిస్తూ ఉన్నారు. సో అది ఆయనలోని ధైర్యం, ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప ధైర్యం ఆ ఘటన ద్వారా వెల్లడైంది అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత థామస్ వారు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు, థామస్ వారు కనిపించారు, థామస్లో ఉన్నటువంటి డౌట్లన్నీ పటాపంచలైపోయాయి. ఆ తర్వాత అసలు చరిత్ర ప్రారంభమైంది. ఆయన భారతదేశానికి వచ్చాడు. భారతదేశం మనం ఈరోజు చూస్తున్నట్లుగా ఆ రోజుల్లో లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్గా అన్ని స్టేట్స్ కలిసిపోయి ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఏంటంటే వివిధ రాజ్యాలుగా రాజులు వివిధ ప్రాంతాలను పరిపాలిస్తూ ఉండేవారు. సో క్రీస్తు శకం 52వ సంవత్సరంలో పునీత తోమ వారు ఇండియాకు వచ్చారు. ఏ విధంగా వచ్చారు అని అంటే, ఇక్కడ ఇండియాలో ఒక రాజు ఉన్నాడు, ఆయన ఆ రాజు పేరు గంధీపేరుడు. ఆయన ఏంటంటే ఒక నిర్మాణాన్ని నిర్మించాలి అనుకుంటున్నాడు. ఆ కాలంలో నిర్మాణాలకు సిరియన్లు పెట్టింది పేరు. సో సిరియన్లను అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించుకుని ఆయన ఒక రాజకోటను నిర్మించాలనుకున్నాడు. సో అలా వచ్చేటువంటి క్రమంలో ఆ సిరియా నుంచి వస్తున్నటువంటి వ్యక్తులతో పాటు పునీత తోమస్ వారు ఇండియాకు వచ్చారు. సో ఇండియాకు వచ్చి ఇక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా కొంతకాలం పాటు పనిచేశారు. అయితే ఆయనలో ఉన్నటువంటి సహజ తృష్ణ ఏమిటంటే యేసుక్రీస్తును అనుసరించడం, యేసుక్రీస్తు గురించి బోధించడం. సో ఆయన భవన నిర్మాణ పని చేస్తూ ఉన్నప్పటికీ తిరిగి యేసుక్రీస్తు బోధనలు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పడం ప్రారంభించారు. ఇక్కడ ఒక గొప్ప ఫేమస్ సేయింగ్, ఒక కథ ఉంది. అదేంటంటే, అది ఎంతవరకు వాస్తవం అనేది మనం నిర్ధారించలేము, బట్ అది జరిగింది అనేది ఒక చరిత్రగా మనకు చెబుతూ ఉన్నారు. అదేంటంటే, ఇప్పుడు ఇంత థోమస్ వారు ఒక రోజు ఉదయాన్నే సముద్రం తీరం వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది బ్రాహ్మణులు అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు, సూర్యదేవుడికి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. వారు సముద్రంలోని నీటిని ఇలా పైకెత్తి పోస్తూ ఉన్నారు. సో అలా పోసేటువంటి క్రమంలో ఆ నీరు పైనుంచి సాధారణంగా కింద పడుతుంది, ఎందుకంటే అది గ్రావిటీ అని మనకు తెలుసు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు థోమస్ వారు వారి దగ్గరికి వెళ్ళి, సో మీరు దేవుడికి పూజ చేస్తున్నారు బాగానే ఉంది, బట్ దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ పూజని తీసుకోవడం లేదు, అందుకే చూడండి మీరు నీళ్లు పైనుంచి జారు విడిస్తే అవి కిందికి పడిపోతున్నాయి కానీ దేవుడు పైకి తీసుకోవట్లేదు. బట్ నాకు ఒక దేవుడు తెలుసు, ఆ దేవుడు ఏంటంటే నీళ్లు నేను పైనుంచి పోస్తే అది కింద పడకుండా ఆయనే పైన ఆకాశంలో ఉంచుకుంటాడు అని వారికి చెప్పాడు. సో ఓకే, వాళ్ళు వెంటనే ఒక చర్చలాగా అనమాట. సో ఏమని పెట్టుకున్నారంటే, ఓకే మీరు ఈ విధంగా నీళ్లను పైన ఉంచండి, అప్పుడు మేము నీళ్లు కానీ పైన ఆగిపోతే మేము క్రైస్తవులుగా మారిపోతామని చెప్పి ఆ బ్రాహ్మణులు అన్నారు. సరే అని చెప్పి అప్పుడు థామస్ వారు నీటిని తీసుకొని యేసుక్రీస్తుకు ప్రార్థన చేసి ఆ నీటిని ఇలా పైనుంచి కిందకి పోస్తే ఆ నీరు కింద పడలేదు. సో అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 500 మంది బ్రాహ్మణులు ఉన్నారు అని చెప్తారు, అది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. సో వారంతా కూడా ఈ విధంగా క్రైస్తవంలోకి మారిపోయారు. సో ఆ తర్వాత పునీత తోమవారు కేరళలోని పలు ప్రాంతాల్లో చాలా విచారణలు ప్రారంభించారు, అంటే క్రైస్తవ సంఘాలను కట్టారు. ఆ విధంగా సువార్త పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో చాలామంది బ్రాహ్మణులు సైతం యేసుక్రీస్తు వైపు మరలుతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి కాళికాదేవి అనేటువంటి ఒక గుడికి చెందినటువంటి పూజారులు థామస్ వారిని చంపడానికి నిశ్చయమయ్యారు. ఎందుకంటే ఏదో కొత్త మతాన్ని తీసుకుని వచ్చి మన బ్రాహ్మణులందరినీ తీసుకుని వెళ్ళి అందులో చేర్చేస్తున్నారు, అందువల్ల ఇతన్ని మనం చంపేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సో అప్పటికి థామస్ వారికి ఇక్కడ ఆశ్రయం ఏమీ లేదు. సో ఒక చిన్న కొండ గుహలో ఉండేవాడు. ఆ కొండ గుహలోనే ఉంటూ జీవిస్తూ ఈ సువార్తను అందించడం, ఆ భవన నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు చేసుకోవడం ఇలాంటివి చేసేవారనమాట. సో ఈ కాళికాదేవి ఆలయానికి చెందినటువంటి కొంతమంది గురువులు, కొంతమంది పూజారులు వెళ్ళి థామస్ వారిని ఒక ఈటతో వెనుక నుంచి పొడిచినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఒక కొండ దగ్గరకు చేరుకొని ఆ కొండ దగ్గర ఉన్నటువంటి ఒక శిలువని పట్టుకొని ఆయన తన ప్రాణాలని దేవునికి అప్పగించినట్లుగా చరిత్ర మనకు చెబుతూ ఉంది. సో అలా ఆయన మరణించినటువంటి ప్రాంతాన్నే సెయింట్ థామస్ మౌంట్ అని ఈరోజు పిలుస్తున్నారు. ఇది చెన్నైకి దగ్గరలో ఉంది. సో ఈ చెన్నై ఆ రోజుల్లో లేదు. చెన్నై అనేది దాదాపుగా వీళ్ళు వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సౌకర్యార్థం ఈ చెన్నై నగరాన్ని, ఆ పోర్టును నిర్మించుకున్నారు. సో ఆ కాలంలో ఉన్నటువంటి ఒక చిన్న తిప్ప దగ్గరకు, ఒక కొండ దగ్గరికి వెళ్ళి థామస్ వారు ప్రాణాలు విడిచారు. దాన్ని సెయింట్ థామస్ మౌంట్ అని పిలుస్తూ ఉన్నారు. సో థామస్ వారి జీవితం నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఆయన చూడటానికి బైబిల్లో చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయన రైజ్ చేసినటువంటి విషయాలు చాలా గొప్పవి. అందులో ముఖ్యంగా ఆ అనుమానం. ఈరోజు అనుమానాలు మనలోనూ ఉంటాయి, దేవుడు నిజంగానే ఉన్నాడా, ఉంటే ఎందుకు నాతో మాట్లాడట్లేదు, అదేవిధంగా నాకున్నటువంటి కష్టాల నుంచి ఎందుకు బయటపడేయట్లేదు, ఎందుకు పలాని వ్యక్తులతోనే మాట్లాడుతున్నాడు, పలాని బోధకులతో మాత్రమే మాట్లాడుతున్నాడు అనేటువంటి డౌట్స్ మనలో చాలా ఉంటాయి. ఇంకొంతమందికి అయితే అసలు బైబిల్ అనేది రైటా రాంగా, దాన్ని ఎలా నమ్మాలి, బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా వివిధ రకాల డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నిటికీ ఒక పాలక పునీతుడిగా మనం పునీత థామస్ వారిని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన డౌట్ని
ఎవరైతే తీర్చగలరో ఆయన దగ్గర దాన్ని తెలుసుకున్నాడు. సో ఈరోజు నీకు నాకు డౌట్స్ ఉండొచ్చు, ఆ డౌట్స్ అన్నిటికీ పలాని సృజన్ అనేవాడు సమాధానం చెప్పాల్సిన పని లేదు, పలాని ఎక్స్వైజీ అనేటువంటి ఒక పాస్టర్ చెప్పాల్సిన పని లేదు, వాటికి ఆన్సర్స్ ఎవరు ఇస్తారు అని అంటే దేవుడు ఇస్తాడు. ఆ దేవుడు ఇస్తాడు అని తెలుసుకోవడమే మన విశ్వాసంలో ఉన్నటువంటి పరమ రహస్యం. సో ఈరోజు నీకు ఉన్నటువంటి డౌట్స్ అనేవి దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తీర్చడానికి ఆయనే డైరెక్ట్గా చెప్పాలా అంటే అవసరం లేదు, ఆయన ఎంతోమందితో మాట్లాడుతున్నాడు, ఎంతోమంది యొక్క అనుభవాల ద్వారా మాట్లాడుతున్నాడు. సో ఆ అనుభవాల ద్వారా దేవుడు నీకున్నటువంటి సమాధానాలను, సారీ నీకున్నటువంటి డౌట్స్కి సమాధానాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పునీత థామస్ వారిని క్షణంలో మనం ప్రార్థిద్దాం. ఇదిగో పునీత థామస్ వారు, ఆ రోజు మీకు డౌట్ వచ్చినప్పటికీ మీరు యేసుక్రీస్తును విడిచిపెట్టలేదు, యేసుక్రీస్తు కనిపించినటువంటి మరుక్షణం మీరు విశ్వాసంలో మరింతగా బలపడి ఇండియా దేశానికి వచ్చి ఇండియాలో సువార్తను అందించి ఈరోజు మాకు ఒక మార్గదర్శిగా నిలబడ్డారు, మీలాగా మేము నిలబడేటువంటి శక్తిని మాకు దయచేయండి అని ప్రార్థించాలి. సో అయితే ఈ క్షణంలో ఇంకొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి, అదేంటంటే చాలామంది ఏమంటారంటే ఈ బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మిషనరీలు రావడం వల్ల ఈ ఇండియాలో క్రిస్టియానిటీ వచ్చింది అని అనుకుంటారు, కానీ అది అవాస్తవం. క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే పునీత థామస్ వారు ఇండియాకు వచ్చి ఇండియాలో ఈ విధంగా సువార్తను అందించారు కదా. మరి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది ప్రారంభమైంది అని మనం చెప్పడానికి లేదు. పునీత థామస్ వారు ఇండియాకు వచ్చారు అని నిరూపించింది ఎవరో కాదు, భారతదేశ ప్రభుత్వమే నిర్ణయించింది, దాన్ని చరిత్రగా కొనియాడింది. ఏ విధంగా కొనియాడింది అంటే 1964 అదేవిధంగా 1972 ఆ 2 సంవత్సరాల్లో 2 తపాలా బిల్లులు. తపాలా బిల్లులు అంటే ఈరోజు పిల్లలకి పెద్దగా అర్థం కాకపోవచ్చు, పాత రోజుల్లో ఏమయ్యేదంటే జాబులు రాసేవారు. సో జాబులు పోస్టల్ ద్వారా పంపించేవారు, అలా పంపించాలంటే దానికి 2 తపాలా బిల్లులు అంటించాలి. ఆ తపాలా బిల్లలు 2 రూపాయలు 3 రూపాయలు ఉంటాయి, అవి తెచ్చి దానికి అంటిస్తే అది మనం ఎక్కడికైతే చేర్చాలనుకుంటున్నాం అక్కడికి వెళ్తుంది అనమాట. సో ఈ తపాలా బిల్లల మీద సాధారణంగా చరిత్రను ముద్రిస్తారు. చరిత్ర అంటే గతంలో ఏం జరిగిందో అవన్నీ మరుగున పడిపోకుండా ఈ తపాలా బిల్లల ద్వారా దాని మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ నోట్స్ని తీసుకుంటే కరెన్సీ నోట్స్ని, దాని మీద గాంధీ బొమ్మ ఉంటుంది. సో గాంధీ అనేటువంటి ఒక చారిత్రక వ్యక్తి గురించి తెలుపుతుంది, అదేవిధంగా దాని వెనుక కూడా కొన్ని మంగళయాన్ బొమ్మలు అయితేనేమి, ఇట్లాంటివి మనం గతంలో చూసాము. సో వాటి ద్వారా చరిత్రను బోధిస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఈ విధంగా భారతదేశమే స్వయంగా ఈ థామస్ వారు ఇండియాకు వచ్చారు అని నమ్మింది అనేటువంటి విషయాన్ని మనం దీని ద్వారా గుర్తించగలం. సో ఈరోజు మనం ఆయనకి విన్నపం చేద్దాము. పునీత థామస్ వారు, మా కొరకు మీరు ప్రార్థించండి, మేము విశ్వాసంలో మేము బలపడేలాగున మీరు యేసుక్రీస్తును అడగండి అని చెప్పి మనం ఈరోజు ధైర్యంగా ఆయన్ని అడుగుదాము. థ్యాంక్ యూ అండి.